నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనతో పాటు రైతు చెనగోని విజయ్ కుమార్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనం ఈరోజు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని శిలార్మియాగూడెం గ్రామంలో ఉన్నాం. ఒకవైపు లెక్చరర్గా పనిచేస్తూ మరోవైపు వ్యవసాయం కూడా చేస్తున్న విజయ్ కుమార్ గారు గత 2 సీజన్లుగా వంకాయ పంట సాగు చేస్తూ ఉన్నారు. వారితో మాట్లాడడం, వంకాయ సాగులో వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టుకుంటున్నారు, ఎంత దిగుబడి తీసుకుంటున్నారు, ఇలాంటి పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. వంకాయ సాగు చేయాలనుకునే వారికి వారి అనుభవం ఏం చెప్తుంది అనే విషయాన్ని కూడా వారితో మాట్లాడి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయాన్ని చేస్తున్నారు? మీరు సార్, వ్యవసాయం అంటే మనం పుట్టింది వ్యవసాయక కుటుంబం సార్. బై బర్త్ నుంచి మనకు వ్యవసాయంలో పరోక్షంగా అయితే అనుభవం ఉంది. కానీ 2000 సంవత్సరం నుంచి ప్రత్యక్షంగా మనము వ్యవసాయ రంగంలోకి దిగాము. దాదాపు 20 ఏళ్ళుగా మనం వ్యవసాయం చేస్తున్నాం సార్. మరోవైపు కాంట్రాక్ట్ లెక్చరర్గా లెక్చరర్ చేస్తున్నాం. అవును, పాఠాలు చెప్పుకొస్తుంటారు, ఇక్కడ కూడా వ్యవసాయాన్ని చేస్తాం. అవును సార్. మళ్ళీ వ్యవసాయంలో ఏమేమి పంటలు పండిస్తున్నారు సార్? మనకు మొదటి నుంచి అయితే మాకు ఎక్కువగా ప్యాడీ ఉండేది సార్, ధాన్యాన్ని పండిస్తున్నాము. అదేవిధంగా పక్కన మనకు 2 ఎకరాల్లో సపోటా ఉంది. గతంలో ఇక్కడ ఇదే ప్రాంతంలో మనము బత్తాయి సాగు చేశాము. బత్తాయి కొంచెం ఇదే భూమిలో చేశాము. అది ఓల్డ్ ఏజ్ వలన వాటిని తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత మనము కూరగాయలు వేస్తే స్వల్పకాలంలో మనకు ఆదాయం సమకూర్చుకోవచ్చు అని అదే ఉద్దేశంతో మనము ఇక్కడ వెజిటేబుల్స్ ఫార్మింగ్కు మనం ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు సాగు చేస్తున్నారు సార్? గత లాస్ట్ ఇయర్ నుంచి మనం వేస్తున్నాం. లాస్ట్ ఇయర్ జనవరిలో ఇక్కడ ఇదే ప్లేస్లో మనం ప్లాంటేషన్ చేసాం సార్, బ్రింజాల్నే ఎంచుకున్నాం మనం. ఇప్పుడు మనం 2021 ఏప్రిల్లో ఉన్నాం, పోయిన సంవత్సరం 2020 జనవరిలో కూడా చేసాం సార్. మనం బ్రింజాల్నే ఎందుకు ఎంచుకున్నామంటే సార్, బ్రింజాల్ అనేది దీర్ఘకాలిక పంట. అంటే ఒకసారి దీన్ని కనుక నాటినట్లయితే మనకు 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు కూడా దిగుబడి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం మనం ఇది ఎంచుకున్నాం. పోయిన సంవత్సరం కూడా వంకాయ వంకాయ సాగు చేసాం. ఇది రెండోసారి. ఎంత భూమిలో సాగు చేసినారండి పోయినసారి? సార్ ఇది మొత్తం కూడా దాదాపు 2.5 ఎకరాలు బిట్ ఉంటుంది సార్. ఇది దీంట్లో ఒక ఫస్ట్ షిఫ్ట్గా నేను ఇక్కడ పైప్ వేసుకున్నాను సార్. దీంట్లో ఒక 30 గుంటలు విస్తీర్ణంలో వేసాను. 30 గుంటలు గత ఏడాది 30 ఎకరం వేసాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 30 ఎకరం వేసాం. 30 ఎకరంలోనే 2 రకాల, ఒకటి పొడుగు వంకాయ. అవును సార్, ఇది పొడుగు సార్. ఇది అక్కడనే గుండ్రం ఉంటాయి, రౌండ్ ఉంటాయి, పర్పుల్ కలర్ వేస్తుంది. ఇది సగం వేస్తాం. అవును. పోయిన సంవత్సరం మీరు సాగు చేసినప్పుడు ఎంత పెట్టుబడి పెట్టుకున్నారని 30 ఎకరంలో వంకాయ సాగు చేయడానికి సుమారుగా? సార్ నాకు మొత్తం 33,000 రూపాయలు ఖర్చు వచ్చింది సార్. 33,000 ఖర్చు అంటే దున్నించడం అయితేంది, నెక్స్ట్ వాటిని పేపర్ వేసుకున్నాం సార్, మల్చింగ్ వేసుకున్నాము, డ్రిప్ పెట్టుకున్నాము, అంతా సొంతంగా పెట్టుకున్నాం. డ్రిప్ గవర్నమెంట్కి ఏం డిపెండ్ కాలేదు సార్, మనం సొంత ఖర్చుతో ఏర్పాటు చేసుకున్నాం. మొత్తానికి 33,000 రూపాయలు నాకు ఖర్చు వచ్చింది ప్లాంటేషన్ వరకు. తర్వాత గ్రోయింగ్ పెరుగుతూ ఉంటే దానికి మళ్ళీ ఫెర్టిగేషన్స్కు మళ్ళీ పెస్టిసైడ్స్కు వాటికి సపరేట్ ఖర్చు వచ్చింది. దాదాపు మళ్ళీ దానికి 30,000 రూపాయల దాకా నాకు ఖర్చు వచ్చింది. ఎంత దిగుబడి తీసుకోగలిగారు సార్ మీరు అందరూ? సార్ నేను లాస్ట్ ఇయర్ 3 మంత్స్ ఉంచాను సార్. 3 మంత్స్ కాలంలో నాకు దాదాపు 18 టన్నుల దిగుబడి వచ్చింది. 18 టన్నులు తీసాం సార్. 18 టన్నుల దిగుబడి తీసాను. మరి ధరలు మంచిగా వచ్చాయా మీకు? ఏ విధంగా ధరలు అంటే సార్, లాస్ట్ ఇయర్ మొత్తం లాక్డౌన్ కరోనా కాలంలో కాబట్టి మనకు యావరేజ్లో 10 రూపీస్ అయితే పోయింది సార్. 10 రూపీస్ ఆగస్టు సెప్టెంబర్ వచ్చేసరికి 30 రూపీస్ కూడా పడింది. కానీ అది స్వల్ప కాలంలో మనకు ఈల్డ్ వచ్చింది. మొత్తంగా మీకు ఎంత డబ్బులు తిరిగి తీసుకోగలిగారు సార్ మీరు? నేను చూడండి సార్, ఇప్పుడు 18 టన్స్ 18 టన్నులు అంటే యావరేజ్లో 10 రూపీస్ అనుకున్నా 180,000 రూపాయలు మనకు టోటల్ ఆదాయం వచ్చింది. కానీ ఖర్చు కూడా దాంట్లో బాగానే ఉంటుంది, ఎందుకంటే లేబర్ కాస్ట్ ఉంది, లేబర్ కాస్ట్ కాబట్టి దాదాపు 50% సగం 90,000 మనకు దిగుబడి మనకు రాబడి జరిగింది. మొత్తం 3 నెలలు కాలం. అంతకు ముందు ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మామూలుగా వంకాయ దిగుబడి? ఇది వంకాయ సార్ 45 డేస్ క్రాప్ స్టార్ట్ అవుతుంది సార్. కానీ 2 మంత్స్ 60 డేస్ వచ్చేసరికి ఈల్డ్ బాగుంటుంది. 60 రోజుల నుంచి మంచి దిగుబడి వస్తుంది. 60 రోజుల తర్వాత మీరు ఒక 90 రోజుల పాటు దిగుబడి తీసుకుంటారు. దాదాపు 5 నెలల కాలం పంట. 5 నెలల నుంచి 1 ఇయర్ వరకు ఇయ్యచ్చు సార్. మనము వేసేటప్పుడు ప్లాన్ చేసుకోవాలి, షార్ట్ టర్మా లాంగ్ టర్మా. లాంగ్ టర్మ్ అంటే 1 ఇయర్ వరకు కూడా మనం తీసుకోవచ్చు దిగుబడి. దాని దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే సార్, వీటి ముఖ్యంగా వీటిని నాటేటప్పుడు స్పేసింగ్ ఇచ్చుకోవాలి సార్. స్పేసింగ్ దూరం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది, 2 ఫీట్ల వరకు పెట్టుకుంటాం. కానీ మనము షార్ట్ టర్మ్ అనే ప్లాన్ చేసుకున్నాం ఈసారి, కాబట్టి మనం 1.5 ఫీట్ అంటే డ్రిప్ పైప్ ఏదైతే ఉందో వాటి నాజిల్స్ వాటి దగ్గర మాత్రమే ఏర్పాటు చేసి వేసుకున్నాం. సాలుకు సాలుకు 6 ఫీట్లు తీసుకున్నాం సార్. 6 ఫీట్లు తీసుకున్నాం. ఎప్పుడైనా అంటే లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా అంతే ఉంటే బాగుంటుంది. ఇక అంతకంటే మళ్ళీ మొక్కలు తక్కువ పడితే ఈల్డ్ మీద ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంటుంది.
ఏ రకమైన వంకాయ విత్తనం సార్ ఇది ఇప్పుడు అంటే ఇప్పుడు వేసుకుందైనా ఒకటేనా పోయిన సార్ వేసుకుందా? సేమ్ సార్, ఎప్పుడైనా మనము అయితే ఈసారి కొంత చేంజ్ చేసాం సార్. లాస్ట్ ఇయర్ మాత్రము పర్పుల్ రౌండ్లో మాత్రము మైకో రవయ వేసాం, మైకో రవయ. ఈసారి కూడా మైకో రవయ పర్పుల్ రౌండ్ వేసాం. లాస్ట్ ఇయర్ పొడుగు మాత్రం నూజివీడు కనకదుర్గ వేసాం సార్. ఈసారి మాత్రం నితీష్ వేసాం, అంకూర్ వారి. ఇది అంకూర్ వారి, నితీష్ ఇది. ఇది కొత్త ఇది వేరే వెరైటీ. ఇది ఎందుకు ఎంచుకున్నామంటే సార్, మన దగ్గర ఉన్న మార్కెట్ ప్రకారం చూస్తే సన్నగా ఉండాలి కాయ. కనకదుర్గ రకం ఏమవుతుందంటే సార్, అది 60 grams ఉంటుంది ఒక కాయ, 40 to 60 grams ఉంటుంది. ఈ కానీ ఈ యొక్క అంకూర్ నితీష్ చూసినట్లయితే 30 to 40 gramsే ఉంటుంది మ్యాక్సిమం సైజ్ ఉంటుంది. ఈల్డ్ మీద ప్రభావం పడట్లేదు? పడుతుంది సార్, పడుతుంది. ఆటోమేటిక్గా మనకు వెయింగ్ తక్కువ వస్తుంది కాబట్టి కొంత ప్రభావం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకు ఎప్పుడైనా సరే సార్, వంకాయ అనేది మార్కెట్లకు ఫిబ్రవరి తర్వాత వచ్చిందంటే ఏమవుతుంటే రేటు డౌన్ అయిపోతుంది సార్. ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ దీనికి వైపు మొగ్గు చూపుతారు, ఎందుకంటే వాళ్ళ కాటన్ సీడ్స్ సంబంధించినంత డిస్మాంటిల్ చేస్తారు, పంట అయిపోయి ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అందులో ఈసారి వర్షాలు కూడా బాగా అనుకూలించాయి, ఎక్కడ చూసినా వాటర్ పుష్కలంగా ఉండడం వల్ల చాలామంది రైతులు ఈ వంకాయ కావచ్చు ఇంకా అదర్ వెజిటేబుల్స్ కూడా వచ్చారు. ఆటోమేటిక్గా ఈ సీజన్లో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు కూడా వెజిటేబుల్స్ యొక్క మార్కెట్లో చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటున్నాయి రేట్లలో. కాబట్టి మనది మార్కెట్లో కొంచెం మంచిగా ఉంటే మన మన యొక్క క్వాలిటీ ఐటెం మెయింటైన్ చేస్తే రేట్ ఉంటుందన్న ఉద్దేశంతో వేసాము. అయినప్పటికీ కూడా అంతా కూడా అదే లెవెల్కి వచ్చేసింది మార్కెట్, మాత్రం అదే రేటే వస్తుంది ప్రస్తుతం. కాకపోతే కొంత ఒక 2 rupees, 2 rupees, 1 rupee అట్లా తేడా పడుతుంది. ఎక్కడ మార్కెట్ చేస్తారు సార్ మీరు వంకాయ పట్టించి? సార్ మనం చేసేది మార్కెట్ మొత్తం కూడా మిర్యాల కూడా మార్కెట్ సార్, లోకల్ మార్కెట్కే ప్రిఫర్ చేస్తున్నాం. సరే గుంటూరు కూడా ఉంటుందన్నారు కానీ ఈ సీజన్లో చూస్తే అక్కడ కూడా అదే రేట్ పడుతుంది కాబట్టి అంత ప్రయాణము అదంతా రిస్క్తో కూడుకుంది కదా అని లోకల్ మార్కెట్కే ప్రిఫర్ చేస్తున్నాం. ఓన్లీ మిర్యాల కూడా మార్కెట్కే మనం ప్రిఫర్ చేయడం సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఈ వంకాయ సాగులో ఎలాంటి తెగుళ్ళు ఏమైనా వస్తున్నాయా, మీరు వాటిని ఎట్లా తట్టుకోగలుగుతారు? సార్ వంకాయ అనేది ఒక చాలా సెన్సిటివ్ పంట, ఇది దీంట్లో నాటు పెట్టిన 10వ రోజు నుంచి మనకు ఫెస్ట్ సెటాక్ ఉంటుంది. ఫస్ట్ నాటిన తొలిదానిలోనేమో సక్కింగ్ పెస్ట్స్ వస్తాయి, అంటే రసం పీల్చే పురుగులు తీవ్రంగా ఉంటాయి. ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ డిసీజ్ ఉంటుంది సార్, ఇది భయంకరంగా ఉంటుంది. అంటే కాయ కొమ్మ తులిచే పురుగు అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఆకులపైన ఉన్న లార్వాలు పగిలి ఎప్పుడైతే మొగ ఫ్లవర్ నుంచి బడ్ ఫామ్ అవుతుందో దాంట్లోకి చొచ్చుకుపోయి ఆ యొక్క వంకాయని పనికి రాకుండా చేసేస్తుంది, పిండ దశల నుంచి ఎంటర్ అవుతుంది అన్నట్టు. కాబట్టి దాన్ని కనుక మనం కంట్రోల్ చేసుకుంటేనే దిగుబడి తీయగలుగుతాం. ఎట్లా చేసుకున్నారండి మీరు దాన్ని? ఇది దానికి మనం సార్ మొదటి నుంచి లాస్ట్ ఇయర్ నేను కొంత ఇబ్బంది పడ్డాను సార్. నాకు ఫస్ట్ టైం కావడము దాదాపు 100 kilos అంటే ఒక కింటా కాయ తెంపితే 70 kilos పారబోసాం ఈ ఫ్రూట్ అండ్ షూట్ బోరర్తో పుచ్చు రూపంలో. తర్వాత చాలా బాధ అనిపించింది. కానీ ఈసారి ఏం చేసామంటే ముందు దాన్ని గ్రహించుకొని ఫస్ట్ 15 రోజుల నుంచి వేప నుండి స్ప్రే చేసాం సార్. వేప అయినా బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్ బోరర్. ప్లస్ ఇంకోటి ఏం చేసామంటే సార్, ఇంగువ ద్రావణం ఎక్కిచ్చాం సార్, ఫెటిగేషన్ ద్వారా ఇంగువ ద్రావణం ఇచ్చాం. ఇంగువ ద్రావణం కూడా చాలా బాగా పనిచేస్తుంది, డ్రిప్ ద్వారా ఇచ్చేసాం. వంకాయ విషయంలో ఎవ్రీ 15 days ఒకసారి ఖచ్చితంగా స్ప్రే ఇస్తూ ఉండాలి. ఫ్రూట్ అండ్ ఫ్రూట్ బోరర్ కావచ్చు, లేదంటే రసం పీల్చే పురుగులకు కావచ్చు, ఇమిడాక్లోపిడ్ కావచ్చు, లేకపోతే కొరాజిన్ లాంటి మందులు మనము ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటేనే కాయ కూడా మనకు షైనింగ్ ఉంటుంది, ఎటువంటి తెగుళ్ళు ఉండకపోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంత బెడ్డ కూడా తక్కువ, వర్షాకాలం అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది, తెగుళ్ళ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత భూమిలో సాగు చేస్తున్నారు సార్? ఈ సంవత్సరం కూడా ఇది దాదాపు 30 quintals ఉంటుంది సార్, 30 ఎకరం ఉంటుంది. దాదాపు 3200 దాకా మొక్కలు పెట్టినాయి సార్. 3200 మీరే పోసుకొని డెవలప్ చేసుకుంటారా? లేదు సార్, నేను నార్కట్పల్లి నుంచి నర్సరీలోకి వచ్చాను సార్. ఒక మొక్కకు 80 paisa లెక్కన నేను తీసుకొచ్చాను. అంటే వింటర్ సీజన్ లో మీరు ప్లాంటేషన్ చేస్తున్నారు, సమ్మర్ సీజన్ వరకు? సమ్మర్ సీజన్ క్రాప్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మరి రేట్ ఎక్కువ లేదంటున్నారు కదా సార్ ఈ సీజన్ లో, వేరే సీజన్ ఏమైనా అంటే ఆగస్టు సెప్టెంబర్ లో అట్లా వచ్చేలాగా ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నారా? ఇప్పుడు చేస్తుంది అదే సార్ ఇక్కడ. ఇది 30 quintals దాంట్లో రేపు 15th ప్లాంటేషన్ జరుగుతుంది సార్. ఇది ఏప్రిల్ 15th చేసేస్తే మనకు జూన్ 15th ఆర్ జూలై 1st week వరకు మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు చూసినట్లయితే మార్కెట్లో రేట్ బాగుంటుంది బ్రింజాల్కు. కాబట్టి మరి పంటను కాపాడుకోవడం మొక్క దశలో కొంచెం ఇబ్బంది, కొంత ఇబ్బంది అవుతుంది సార్. అయితే దీనికి ఏం చేయాలంటే మనం కాస్త చల్లబడ్డ రోజు చూసుకొని ప్లాంటేషన్ చేసుకోవాలి, లేదంటే సాయంత్రం పూట చేసుకొని నైట్ బాగా డ్రిప్ ఇరిగేషన్ నీళ్లు ఇచ్చుకుంటే కొంత
ఆల్రెడీ అయినా పోతాయి కొన్ని మొక్కలు, మళ్ళీ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మొక్కలు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ రీప్లేస్ చేసుకుంటాం మనం చనిపోయిన స్థానంలో, మళ్ళీ పెట్టుకుంటాం. కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి, అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా పోతున్నాయి సార్ ధర మార్కెట్? ఇప్పుడు చాలా డ్రైవింగ్ సార్ మార్కెట్. 10 రూపాయలు మొన్నటిదాకా బాగానే నడిచింది సార్, ఎప్పుడైతే స్కూల్లో హాస్టల్స్ బంద్ అయినాయో ఆ తర్వాత ఇంకా పడిపోయింది. 6-8 రూపాయలు హోల్సేల్ అని 10 రూపాయలు మాక్సిమం 10 రూపాయలు పోయిందంటే అందులో 1 రూపాయ కమిషన్ పోతుంది. కమిషన్ పోతే 9 రూపాయలు రైతుకు వస్తుంది. అంతే సార్, దాంట్లో ఈ కూలీల ఖర్చు, కూలీల ఖర్చు ఉంటాయి. కాకపోతే మనకు బల్క్ వెళ్తాయి, తెంపినప్పుడల్లా మనకు దాదాపు 500 కిలోలు అంటే 5-6 క్వింటాలు వెళ్తాయి కాబట్టి. ఎన్ని రోజులకు ఒకసారి దించుతారు సార్? మామూలు మనము వీక్లీ 2 టైమ్స్ ప్లాన్ చేసుకున్నాం సార్, వారంలో 2 సార్లు దింపుతాం. 30 ఎకరంలో దిగుబడి సగటున పోయినసారి 18 టన్నులు తీసుకున్నాను. అవును సార్, ఈసారి కూడా అంతే దిగుబడి వస్తుందా? ఎక్కువ ఈసారి ఎక్కువ వస్తుంది సార్, ఎందుకంటే నేను ఒక 1 మంత్ ముందు ప్లాంటేషన్ చేసింది సార్, అంటే మనకు డ్యూరేషన్ పెరిగింది. అప్పుడు లాస్ట్ ఇయర్ 3 మంత్స్ తీసుకున్నా, ఈసారి 4 మంత్స్ కోసం ప్లాన్ చేశాం. 4 లేదంటే 5 మంత్స్ కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. ఈసారి ఎన్ని టన్నుల దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నా? నేను 30-40 టన్నులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇప్పటి వరకు ఎన్ని రోజులు దిగుబడి తీసుకున్నారు ఇప్పటికి? ఇప్పుడు దాదాపు 40 డేస్ అయింది సార్ ఈల్డింగ్ రాబట్టి. 40 డేస్, ఒక 5 టన్స్ దాకా తీసాం. 5 టన్స్ తీసాం అంటే ఒకసారి ఎక్కువ వస్తుంది సార్, ఒకసారి తక్కువ వస్తుంది. యావరేజ్ చూసుకుంటే 5-6, నేను కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయలేదు కానీ 5-6 అయితే వచ్చి ఉంటుంది, ఈజీగా వచ్చి ఉంటుంది. ఇంకా కూడా మీకు 30 టన్నుల పైన దిగుబడి వస్తుంది అనేది అంచనా ఉంది? అంచనా ఉంది సార్, ఉంది. కానీ ఏమవుతుందంటే సార్, జూన్ రాగానే తొలకరి వానలు పడగానే కొన్నిసార్లు వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి అప్పుడు మనం వదిలిపెట్టాల్సింది సార్, ఇక దాన్ని ప్రొసీడ్ కాకపోవడం వేసి అప్పుడు కాపాడుకుంటే మనకు రేటు కలిసి వస్తుంది, క్రాప్ కూడా బాగా వస్తుంది. వర్షాలు పడ్డప్పుడు మంచి క్రాప్ వస్తుంది, ధర ఎక్కువ ఉంటుంది, పంటను కాపాడుకోవాలి. దాన్ని మన చేతులు ఏముండదు సార్, అది వైరస్ అటాక్ అయిందంటే మనం దాన్ని వదిలేసుకొని తీసేసుకోవడం, అది రాకుండా చూసుకోవాలి. అంతకుముందు మీరు చెప్పినారు వరి ఎక్కువ పండించేది, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వంకాయ సాగు చేస్తున్నాను. అవును సార్, వరితో కంపేర్ చేసుకున్నప్పుడు వంకాయ సాగు బాగుందా, లాభం ఎక్కువ వస్తుందా, ఎట్లుంది సార్? వెజిటేబుల్స్ అనేవి షార్ట్ టర్మ్ క్రాప్స్, ఇవన్నీ ఇదంతా ఇన్స్టెంట్ క్యాష్. ఈ రోజు మనం పికింగ్ చేసామంటే, కూరగాయలు తెంపినామంటే సాయంత్రానికి పైసలు వస్తాయి. ఆ రోజుకు ఆ రోజు లెక్కేసుకోవచ్చు మనం ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత లాభం తీసుకున్నాం అనేది. కానీ వరి అలా కాదు సార్, వరి దీర్ఘకాలిక పంట ఏంటంటే 6 నెలలు పంట అయినప్పటికీ కూడా దాంట్లో ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి. సార్ ఇంకా గవర్నమెంట్ కొంతుంది కాబట్టి వరికి మాత్రమన్నా మనం తట్టుకోగలుగుతున్నాం, ఒకవేళ అది కూడా లేకపోతే ఇబ్బంది అవుతుంది. కానీ కంపేర్ టు వరితో పోలిస్తే కూరగాయ చాలా మంచి పంట, మంచి ఆదాయం ప్రొడ్యూస్ చేసే పంట. రిస్క్ ఎక్కువ అనిపిస్తుందా సార్ వరి సాగుతో పోల్చినప్పుడు కూరగాయలు ఉంటుంది సార్? వరి అంటే ఒకసారి మనం నాటు పెట్టేసినామంటే తర్వాత పెద్ద పని ఉండదు, కానీ దీనికి రోజు పని ఉంటుంది సార్, ఎందుకంటే లేబర్ని తీసుకొచ్చుకోవాలి, కట్ చేయించుకోవాలి, మార్కెట్ చేసుకోవాలి, ఉంటుంది దాని మళ్ళీ మందులు కొట్టుకోవడం అయితేనేమి ఇవన్నీ ఉంటాయి. వంకాయ సాగు చేస్తున్న క్రమంలో వాటర్ మేనేజ్మెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అసలు ఎన్నిసార్లు ఎంత వాటర్ ఇచ్చుకుంటారు సార్? వంకాయకు వాటర్ తక్కువ మొత్తంలో పడుతుంది సార్. అందులో మనం ఇక్కడ ఉపయోగించిన పద్ధతి ఏంటంటే మల్చింగ్ వేసాం సార్, డ్రిప్ ఇరిగేషన్ విత్ మల్చింగ్. అయితే మల్చింగ్ ఏం చేస్తుంది సార్ అంటే అది ప్రొటెక్షన్ చేస్తుంది, నీరు ఆవిరి కాకుండా ఉండడానికి. అయితేనేమి టెంపరేచర్ పెరిగినా కానీ తగ్గినా కానీ దాని వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ చేస్తుంది అన్నట్టు. కాబట్టి మనం జస్ట్ కేవలం ఈ 30 గుంటలకు కూడా నేను కేవలం రోజుకు 2 గంటలు మాత్రమే ఇస్తాను సార్, 2 గంటలు ఇస్తే సరిపోతుంది. ఒకేసారి ఇస్తారా సార్? అది ఉదయం సాయంత్రం అట్లా మాక్సిమమ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదన్నా ఒకటి, ఆ డేలో ఏదన్నా ఒక టైము 2 గంటలు ఇచ్చేస్తాం సార్. మధ్యాహ్నం పూట కూడా ఏమి ఇవ్వము, ఎందుకంటే కొంచెం హీట్ ఉంటుందన్న ఉద్దేశంతో ఇస్తలేం సార్. మార్నింగ్ ఆర్ ఆ ఈవినింగ్ 2 అవర్స్ ఓన్లీ ఉంటాయి. కలుపు సమస్య వస్తుందా సార్? మరి మల్చింగ్ వేసాం కాబట్టి కలుపు సమస్య ఏముండదు సార్. ఒకవేళ వర్షం పడితే మధ్యలో ఏమైనా గడ్డిపులాగా వస్తుంది, దాన్ని మనము తీసేపిచ్చేస్తాం అంతేగాని మొక్కలకైతే ఇబ్బంది అయ్యేంత గడ్డి మాత్రం ఏం రాదు సార్. మీరు డ్రమ్ సీడర్లో కూడా ఒక వరి వేసినా అని చెప్తున్నారు? అవును సార్, ఈ సంవత్సరం నేను మాకున్న 10 ఎకరాల పొలంలో కంప్లీట్ డ్రమ్ సీడ్ యూజ్ చేసాం సార్. బాగా లేబర్ షార్టేజ్ కావడం వల్ల అయితేనేమి వాళ్ళు టైంకి రాకపోవడం వల్ల, ప్లస్ వాళ్ళు నాటేసే విధానంలో తేడా ఉంటుంది. ఒక చదరపు మీటర్లో 33 వరి నారలు కర్రలు పడాలి, పడట్లేవు. మనం లెక్కిస్తే 18-19 మ్యాక్సిమం వస్తున్నాయి. దగ్గరకు వచ్చిందా సార్ చేను కోయడానికి? దగ్గరలో ఉన్నది సార్, ఇప్పుడు మొత్తం పొట్ట దశలో ఉంది, ఇంకొక 20 డేస్లో అయిపోతుంది. మరొక వీడియోలో మిమ్మల్ని మీరు డ్రమ్ సీడర్ ద్వారా సాగు చేసిన అనుభవం కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం, మన తెలుగు రైతుబడి ద్వారా మన ప్రేక్షకులకు వివరించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్, మంచి విలువైన సమాచారం. థ్యాంక్ యూ సార్. ఇది రైతు విజయ్ కుమార్ గారు చెప్తున్నది. ఒకవైపు కాంట్రాక్ట్ లెక్చరర్గా పాఠాలు చెప్తూ ఖాళీ సమయంలో వచ్చి ఇక్కడ వ్యవసాయాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. గతంలో ఎక్కువగా వరి సాగు చేసిన ఈ రైతు గత 2 సంవత్సరాలుగా ఈ వంకాయ పంట సాగు చేస్తున్నారు. 30 ఎకరంలోనే ఈ పంటను సాగు చేస్తూ గత సంవత్సరం
30 ఎకరంలోనే 18 టన్నుల దిగుబడి తీసుకున్న ఈ రైతు ఈసారి 30 టన్నుల దిగుబడి తీసుకోవడం కోసం కొంచెం దీర్ఘకాలికంగా, అంటే గత సంవత్సరం 3 నెలలు మాత్రమే దిగుబడి తీసుకున్నారు, ఈ సంవత్సరం 4 నెలల పాటు దిగుబడి తీసుకునే విధంగా ప్రణాళిక రచించుకొని ముందుకు సాగుతున్నారు. వారికి మంచి దిగుబడులు రావాలని ఆశిద్దాం. ప్రస్తుతానికి ధరలు మాత్రం కొంచెం తక్కువగా ఉన్నాయి, ఆ ధరలు కూడా పెరిగి వారికి ఇంకా ఎక్కువ లాభం రావాలని కూడా తెలుగు రైతుబడి ఆశిస్తుంది. మరొక వీడియోలో వారి 11 ఎకరాల్లో సుమారు 10-11 ఎకరాల్లో డ్రమ్ సీడర్ ద్వారా వరి సాగు చేస్తూ ఉన్నారు. కూలీల కొరతతోటి సమస్యలు ఎదుర్కొని ఆ సమస్యను అధిగమించడం కోసం తానే స్వయంగా డ్రమ్ సీడర్ గుంజుకున్నానని కూడా ఇంతకుముందు నాతో చెప్పారు. వారితో మాట్లాడి డ్రమ్ సీడర్ సాగులో వారికి ఉన్న అనుభవాన్ని తెలుసుకుందాం, వారు ఎలాంటి దిగుబడి పొందనున్నారు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకొని మరొక వీడియోలో దాన్ని కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.